హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఎల్బో హ్యాండ్స్కి పైన మాత్రం చిన్న బొట్టు వచ్చేటట్టు ఈ హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. సింపుల్ మెథడ్లో నార్మల్ హ్యాండ్కి పైన మాత్రం చిన్న కటింగ్ అనేది మారుతుంది. ఇదేం పెద్ద కష్టం కాదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఈ హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ మెయిన్ క్లాత్ పైన కటింగ్ అనేది చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఒక ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఇంకో ఫోల్డింగ్, అంటే ఇది నేను రెండు హ్యాండ్స్కి అనేది ఫోల్డింగ్ చేసుకుంటాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచీలు, 11 ఇంచీలకి 1 ఇంచ్ అనేది ప్లస్ చేసుకొని 12 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. 12 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. లేదు మీరు డ్రా చేసుకుంటే డ్రా చేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ నేనైతే ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. తర్వాత ఇవతల సైడ్ వచ్చేసి డౌన్ వచ్చేసి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు 3 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసమని ఇక్కడ 2 ఇంచీలు స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ అనేది తీసుకోవడం. హ్యాండ్ షేప్ తీసుకుంటే ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఇప్పుడు మనకు పైన బుట్ట రావాలి కదా, పైన బుట్ట కోసమని నేను ఇక్కడ 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఇంకా బొట్ట ఎక్కువ కావాలంటే 5 ఇంచీల వరకు, లేదా ఇంకా బొట్ట ఎక్కువ కావాలంటే 7 ఇంచీల వరకు, మీ బొట్ట ఎంత కావాలంటే అంత అనేది మీరు ఇక్కడ పెంచుకోవచ్చు. నేనైతే 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత కింద ఇక్కడ 4 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షేప్ తీసుకోవడం. ఇది బొట్ట కోసం అన్నమాట. ఇప్పుడు పైన మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ నుంచి 4 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా షేప్ అనేది తీసుకొని కింద లైన్కి అనేది కలుపుకోవాలి. ఇక్కడ 4 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకే మనం బుట్ట అనేది స్టార్ట్ చేసి అక్కడికే ఫినిషింగ్ అనేది చెయ్యాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవడం. మీకు హ్యాండ్స్ అనేది బుట్ట ఎక్కువగా రావాలంటే పైన అనేది పెంచుకోండి, లేదు తక్కువ రావాలంటే 3 ఇంచీల నుంచి స్టార్ట్ చేసుకోండి. నేను ఇక్కడైతే 3.5 ఇంచీలు అనేది పొడవు పెట్టుకున్నా. మీరు 5 ఇంచీలు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ బుట్ట అనేది వస్తుంది. ఇప్పుడు కింద లూజ్, హ్యాండ్ ఎంత లూజ్ ఉంటే అంత లూజ్ పెట్టుకొని ఖర్చు కోసం 2 ఇంచీలు అనేది ఒక మార్కింగ్ చేసుకొని వెడల్పు వచ్చేసి నేను ఇక్కడ 9.5 ఇంచీలు అనేది తీసుకొని పైన కింద కలుపుకున్న తర్వాత కటింగ్ చేసుకోవడం. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్కి వచ్చేసి నేను లైనింగ్ అనేది జాయింట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవడం. ఇప్పుడు నేను లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, నేను 2 హ్యాండ్స్కి అనేది లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నాను. జాయింట్ అనేది మీకు చాలా వీడియోస్ అనేది చూపించాను కదా, అందులో చూడండి మీకు అర్థమవుతుంది జాయింట్ అనేది పెద్ద కష్టం కాదు. ఇలా లైనింగ్కి మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బుట్ట అనేది చూద్దాం. బుట్టకు వచ్చేసి ఇక్కడ చిన్న మార్కింగ్ అనేది 3 అనేది కావాలి. ఇక్కడ మీకు కనిపించడం లేదు, నేను చూపిస్తాను చూడండి. 4 ఇంచీల దగ్గర చిన్న కట్ చేసాం కదా, ఆ మార్కింగ్ ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి సెంటర్లో చిన్న కట్ చేయండి, లేదంటే మార్కింగ్ చేసుకోండి. 4 ఇంచీల దగ్గర నేను మార్కింగ్ చేశాను కదా, అక్కడ వచ్చేసి చిన్న కట్ చేసుకోవడం. ఈ చిన్న కటింగ్ ఉంది కదా, అదే మార్కింగ్, అక్కడ నుంచి ఇలా ఒక్కొక్క కుచ్చు అనేది ఫోల్డింగ్ చేసుకోండి. మీకు ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు అనేది మధ్య సెంటర్ పాయింట్ వరకు, ఇవతల సైడ్ వచ్చేటట్టు ఇటు సైడ్ వచ్చేటట్టు సెంటర్ పాయింట్ వరకు కుచ్చులు అనేది పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు 4 కుచ్చులు అనేది ఒక సైడ్ వచ్చింది. అదేవిధంగా అటు సైడ్ కూడా 4 కుచ్చులు రావాలి. అంటే 3 ఇటు సైడ్ వస్తే 3 ఇటు, 4 ఇటు వస్తే 4, ఎన్ని వస్తాయని అటు సైడ్ కూడా రావాలి. ఇప్పుడు ఈ కటింగ్ నుండి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ అనేది మనకి ఫోల్డింగ్ అనేది రావాలి. ఇటు కూడా సేమ్ 4 కుచ్చులు వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే అటు ఎన్ని వచ్చాయో ఇటు అన్నీ రావాలి. సెంటర్ పాయింట్ వరకు కరెక్ట్గా కుచ్చు వచ్చేటట్టు చూసుకోండి. ఇదే మనకి ఇంపార్టెంట్ ఈ బొట్టేని. ఇప్పుడు ఇదే హ్యాండ్ ప్రకారం ఇంకో హ్యాండ్ కూడా మీకు రెడీ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా, 2 హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత నేను ఇక్కడ లోత్ అనేది 1/2 ఇంచ్ అనేది తీసుకుంటాను.
లోత్ అనేది తీసుకున్న తర్వాత హ్యాండ్కి సెంటర్ పాయింట్ అనేది కూడా చూసుకోండి. ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ పార్ట్ అనేది లోత్ తీసుకున్నామో ఆ లోత్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ను మెయిన్ క్లాత్ పైన క్లాత్ను వేరువేరుగా అయిపోతుంది కదా, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అనేది అవుతుంది. ఇప్పుడు ఈ బుట్ట చేతులు అనేది రెడీ అయింది కదా, ఇప్పుడు ఈ బుట్ట చేతులని ఎలా జాయింట్ చేసుకోవాలి. ముందుగా ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ హ్యాండ్కి సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ అనేది మనం భుజం కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి అక్కడి నుంచి చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకోండి. ఎప్పుడైనా సరే ఇలా బుట్ట చేతులు కుట్టేటప్పుడు మాత్రం సెంటర్ పాయింట్ అనేది చూసుకుంటే కరెక్ట్గా భుజం దగ్గర బుట్ట అనేది వస్తుంది, లేదంటే ముందుకు అయిపోతుంది వెనక్కి అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఒక కుట్టు అనేది కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత యువతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ కదా, ఎల్బో కొలత అనేది తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్కి మళ్ళీ మిడిల్లో కొలత కూడా తీసుకోవాలి, తర్వాత నడుము కొలత. ఈ మూడు కొలతలు అనేది మనం కుట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్గా కూర్చుంటుంది. ఎల్బో హ్యాండ్స్కి అయితే ఫస్ట్ వచ్చేసి ఎల్బో దగ్గర కొలత, ఎల్బో హ్యాండ్ మిడిల్లో కొలత, ఈ రెండు కొలతలు అయితేనే మనకి హ్యాండ్ వచ్చేసి నీట్గా కూర్చుంటుంది. ఇక్కడ ఈ బుట్ట వచ్చేసి నాకు కస్టమర్ అనేది చిన్న బుట్ట అనేది రావాలి, పెద్దగా కనిపించకూడదు అన్నారు, అందుకని నేను 3.5 ఇంచీలు తీసుకున్నా. మీకు పెద్ద బుట్ట కావాలంటే 5 ఇంచీలు, ఇంకా కావాలంటే ఇంక తీసుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి. ఇక్కడ ఫైనల్గా బుట్ట చేతులు అనేది రెడీ అయ్యింది. ఈ విధంగా కటింగ్ చేసుకొని ట్రై చేయండి, మీరు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదేమి పెద్ద కష్టమైతే కాదు. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, దీనికి వచ్చి గోల్డ్ పైపింగ్, తర్వాత రాశి బుట్ట అనేది కుట్టుకున్నాం. ఇదికి వచ్చేసి హ్యాంగింగ్స్ అనేవి చిన్న ఫ్లవర్ లాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం. ఇది ఫైనల్గా బుట్ట చేతులు.